తుమ్మకర్రతో ఒక మందసమును చేయవలను. దానిమీద మేలిమి బంగారు రేకు పొదిగింపవలను. దానిమీద బంగారు జవను చుట్టూ కట్టవలను. దానికి నాలుగు బంగారు ఉంగరములను పోతపోసి ఒక ప్రక్కను రెండు ఉంగరములు, ఎదుటి ప్రక్కను రెండు ఉంగరములు ఉండినట్లు దాని నాలుగు కాళ్లకు వాటిని చేయవలను. తుమ్మకర్రతో మోతకర్రలను చేసి వాటికి బంగారు రేకులను పొదిగించి వాటితో ఆ మందసమును మోయటకు ఆ ప్రక్కల మీద ఉంగరములలో ఆ మోతకర్రలను దూర్చవలను. ఆ మోతకర్రలు ఆ మందసపు ఉంగరములలోనే ఉండవలను. వాటిని దాని యొద్ద నుండి తీయకూడదు. మరియు నీవు మేలిమి బంగారుతో కరుణాపీఠమును చేయవలను. మరియు రెండు బంగారు కెరూబులను చేయవలను. కరుణాపీఠము యొక్క రెండు కొనలను నక్షీపణిగా చేయవలను. ఈ కొనను ఒక కెరూబును, ఆ కొనను ఒక కెరూబును చేయవలను. కరుణాపీఠమున దాని రెండు కొనల మీద కెరూబులను దానితో ఏకాండముగా చేయవలను. ఆ కెరూబులు పైకి విప్పిన రెక్కలు గలవై కరుణాపీఠమును తమ రెక్కలతో కప్పుచుండగా వాటి ముఖములు ముండొంటికి ఎదురుగా ఉండవలను. అక్కడ నేను నిన్ను కలుసుకొని కరుణాపీఠం మీద నుండి, శాసనములు గల మందసం మీద నుండి, రెండు కరూపుల మధ్య నుండి నేను ఇశ్రాయేలీల నిమిత్తం మీకు ఆజ్ఞాపించు సమస్తమును నీకు తెలియజెప్పెదను.